సాల్టెడ్ చికెన్. సాల్టెడ్ చికెన్ చూద్దాం మరి ఏ కాంబినేషన్స్లో తీసుకొస్తున్నావు ఏంటారు. ఓకే ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే సో సాల్టెడ్ చికెన్ కానీ ఎటువంటి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చావు అనుకున్నాను. సో అన్ని బెల్ పెప్పర్స్ తీసుకొచ్చావు ఇన్క్లూడెడ్ అండ్ బాయిల్ చేసి తీసుకొచ్చేసావు చికెన్. యా బాయిల్ చేస్తే కొన్ని స్పైసెస్ అండ్ సోయా కీమా కూడా తెచ్చాము అనమాట. అండ్ గ్రీన్ చట్నీ ఏంటి మెయిన్? ఇది పాలక్ అండ్ పుదీనా రెండు కలిపి. ఓకే సో బాయిల్ చేసి నువ్వు చట్నీ ప్రిపేర్ చేసావు? యా ఇది కొంచెం మనం లీచింగ్ ప్రాసెస్ చేసి ఆ తర్వాత మనం దీన్ని మిక్సీ పెట్టాం. పర్ఫెక్ట్. సో కొంచెం డిఫరెంట్గా ఉంది, చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ అనేది. సో స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. యా స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ప్యాన్ హీట్ చేసేసుకోండి. కొంచెం నూనె, ఇలా తీసుకోవడం వల్ల యూజువల్గా క్యాప్సికమ్స్ ఏవైతే మనం యూస్ చేస్తున్నామో కొంచెం స్కిన్కి కూడా వెరీ మంచి హెల్త్ ఇస్తుంది. సో కొలాజెన్ కావచ్చు, ఇంకా వేరే యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తుంది. చికెన్ అండ్ ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఎలా వర్కౌట్ అవుతుంది? సో చికెన్లో ఏంటి అంటే మనకు ప్రోటీన్ ఉంటుంది అని అందరికీ తెలుసు. అండ్ దాంతోపాటు సెల్ రీజనరేట్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే స్కిన్ ఎలాస్టిసిటీ చక్కగా పెంచుతుంది అనమాట. సో అది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు మనం ఎప్పుడైతే వెజెస్తో మిక్స్ చేస్తామో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఆ ఫ్లేవనాయిడ్స్ వల్ల కూడా మనకు ఫ్రీ రాడికల్స్ అనేది తొలగిపోతాయి. అంటే ఏదైతే సెల్స్ మన బాడీని హామ్ చేస్తుందో అది రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో పర్ఫెక్ట్. సో నూనె కూడా వేడెక్కింది, ఫస్ట్ ఏం వేస్తుంది? సో ఫస్ట్ మనం వెజిటబుల్స్ సార్ట్ చేసేసుకుందాము. ముందుగా రెడ్ బెల్ పెప్పర్, అలాగే గ్రీన్ బెల్ పెప్పర్ కూడా, ఎల్లో బెల్ పెప్పర్. సో చాలా మందికి చికెన్ అనగానే మన సౌత్ ఇండియన్ స్టైల్లో స్పైసెస్తో మసాలాస్తో తినడం బాగా అలవాటు. బట్ ఇలా కొంచెం క్యాప్సికమ్ ఇంక్లూడ్ చేసుకుని, కొంతమంది బెంగాలీస్ అయితే బంగాళాదుంప కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఒక వెజిటబుల్ కూడా చికెన్లో ఇంక్లూడ్ చేసుకుంటారు. సో అలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలన్నమాట. యా సో మనం వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తే ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే డైజెషన్ ఇష్యూ ఉండదు మెయిన్గా. సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? పాలకూర ఇంకా పుదీనా కలిపిన పేస్ట్. ఓకే ఇంకొక స్పూన్. సో ఈ పేస్ట్ వల్ల ఏంటంటే ఇందులో మనకు క్లోరోఫిల్ పిగ్మెంటేషన్ ఉంటుంది. దీనివల్ల మన బాడీలో కానీ స్కిన్లో కానీ టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ఓకే నెక్స్ట్ ఇంకా స్పైసెస్ వేద్దాము. ఫస్ట్ కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా. ఓకే ఆ తర్వాత కొంచెం జీరా పౌడర్, కొంచెం సాల్ట్, ఫైనల్లీ కొంచెం మిరియాల పొడి కూడా. అందులోనే కొన్ని వాటర్ కూడా వేసుకుందాము. ఎస్పెషల్లీ ఈ పేస్ట్ అనేది బాగా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. సో దీని తర్వాత ఇంకేం వేస్తాం? నెక్స్ట్ సోయా చంక్స్ ఆల్రెడీ మనము సోక్ చేసాము, కొంచెం వాటర్ స్క్వీజ్ చేసి వేసాము. సో సోయా ప్రోడక్ట్స్ కూడా చాలామంది తీసుకుంటూ ఉంటారు పౌడర్ అని చెప్పేసి అవన్నీ. సో ఇలా మనం సోయా యూజ్ చేయొచ్చు. సో యూజువల్గా చాలామంది కొలాజన్ కోసం క్రీమ్స్ వాడుతున్నారు అండ్ కొన్ని ఇంటేక్స్ కూడా సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు.
అలా కాకుండా అండ్ ఈ రెసిపీ కాకుండా ఇంకేమైనా అదర్ ఫార్మ్స్ ఉన్నాయా, సోర్సెస్ ఉన్నాయా కొలాజన్ ని బూస్ట్ అప్ చేసుకోవడానికి? సో నెక్స్ట్ ఏంటంటే మనం డ్రింక్స్ చక్కగా తీసుకోవచ్చు. సో ఏబీచీ జ్యూస్ అని తీసుకుంటున్నారు కదా, యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఇలా జ్యూస్ తీసుకోవచ్చు, ఏదైనా గ్రీన్ లీఫీకి సంబంధించిన జ్యూసెస్ తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వాళ్ళు ఇది స్టార్ట్ చేసే ముందు బాడీని డీటాక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, కాబట్టి డీటాక్స్ డ్రింక్స్, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఎవ్రీడే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. పర్ఫెక్ట్. సో సో మనకి ఆ పచ్చిదనం కూడా ఏం రావట్లేదు, పోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న చికెన్ కూడా వేసాం. ఓకే. సో కొంచెం వాటర్ వేద్దాం. సో ఇందాక మాట్లాడుతూ మసాలాసే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలో వెజిటబుల్స్ కూడా చికెన్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఓకే పల్లవి, సో చికెన్ మనం ఆల్రెడీ బాయిల్ చేసాము, జస్ట్ ఆ ఫ్లేవర్స్ పట్టడానికి కొద్దిగా కుక్ చేసాం, పర్ఫెక్ట్గా జలప్ అయిపోయినట్టుంది. సో మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. అరోమా కూడా చాలా బాగా వస్తుంది. రెసిపీ రెడీ అయిపోయినట్టేనా? యా లాస్ట్, యా సాల్టెడ్ చికెన్ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన సాల్టెడ్ చికెన్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. సాల్టెడ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: రెడ్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పాలకూర పుదీనా పేస్ట్ 1 కప్పు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, సోయా కీమా 1 కప్పు, చికెన్ 1 కప్పు. సాల్టెడ్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో రెడ్ క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం ముక్కలు, పాలకూర పుదీనా పేస్ట్ వేసి కాస్త వేగాక కొద్దిగా పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు, నానబెట్టిన సోయా కీమా, ఉడికించిన చికెన్ వేసి కలిపి కాసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సాల్టెడ్ చికెన్ రెడీ.